తిరుపతి జిల్లా సూళూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై అసమ్మతి తెలియచేసిన నాయకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. తాను తెలిసి ఎవరికీ అన్యాయం కానీ ద్రోహం కానీ చేయలేదని, తనకు తెలియకుండా ఎవరినైనా ఎప్పుడైనా నొప్పించి ఉంటే దానికి మన్నించాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి సూచనల ప్రకారం తాను పనిచేస్తానని ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు. సంజీవయ్యకు వ్యతిరేకంగా గతంలో 2 సార్లు అసమ్మతి నేతలు సభలో ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని బాహాటంగా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రోజు భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాకతో అసమ్మతి నేతలు అలకలు వీడారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు పూర్తి సహకారం అందించి మరోసారి సూళూరుపేటలో వైసీపీ జెండా ఎగురవేస్తామని పలువురు నాయకులు సమావేశంలో తెలిపారు. ఏదైనా ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఒక కుటుంబం మాదిరి. కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని విజయ పదంలో నడవడానికి సుగమం చేయాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది. మరి వారి ఆదేశానుసారం అందరూ కూడా ఈరోజు పార్టీకి పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. సంజయ్ గారు కూడా ఏదైనా చిన్న తప్పులు చేస్తుంటే అవన్నీ కూడా నాకు తెలుసో తెలియక చేస్తుంటే కూడా అవి పక్కన పెట్టి నాకు సహాయం చేయండి అని చెప్పి వారు కూడా అర్థించడం జరిగింది. అందరూ కూడా పార్టీకి పనిచేస్తారు. ఇక్కడ ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు. అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటే కూడా అవి పరిష్కరించేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. గతంలో ఎంత మెజారిటీ ఇచ్చారో అంతకంటే ఎక్కువ మెజారిటీ ఈసారి ఈ నియోజకవర్గంలో సాధించాలని చెప్పి సాధిస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.